ఈరోజు శరణ్ నవరాత్రుల్లో నాలుగో అవతారము. లోకాలకి ఆకలి తీర్చే మాతృస్వరూపమైన అన్నపూర్ణాదేవి అవతారము. మేము అన్నపూర్ణాదేవి పూజని రకరకాల పువ్వులతో, అంటే పసుపు, ఎరుపు, నీలం, తెలుపు పువ్వులతోటి, అష్టోత్తర శతనామావళితోటి, లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ అది ఎంతో బాగా చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఆ పుష్పాల అలంకరణలో అమ్మని చూస్తుంటే లేవబుద్ధే కాలేదండి, ఎంతో ఆనందంగా అనిపించింది. అన్నపూర్ణాదేవి గురించి చెప్పాలంటే శివుడంతటి వాడికే అమ్మయ్యే భిక్ష వేసిందండి. ఆమె సంతానం మనందరం ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషమని చెప్తారు. అన్ని దానాలకల్లా అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారండి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారి అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం కావున మేము ఈరోజు అమ్మవారిని అష్టోత్తరంతో, లలితా సహస్రనామాలతోటి పూజ చేసుకున్నామండి. కుంకుమ పూజలతోటి, కుంకుమతోటి, పుష్పాలతోటి పూజ చేసుకున్నాము. నాకైతే రకరకాల పువ్వులు దొరికాయండి. తెలుపు, మందారు పూలు, పసుపు, నీలం అన్నీ దొరికాయి. నేను అమ్మవారిని ఎంతో బాగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మనము మన పిల్లలకు కూడా చెప్పి సరస్వతీదేవి యొక్క పూజ చేయించాలి. ఎందుకంటే వాక్కు, బుద్ధి, ఇంకా విజ్ఞానం, కళలు, సకల విద్యలకు సరస్వతీదేవి అధిష్టాన దేవత. అందుకని మనం పిల్లల చేత కూడా సరస్వతీదేవి పూజ చేయిస్తే వాళ్ళకి చదువు బాగా వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారండి. ఈరోజు సౌందర్యానికి సౌందర్యమైన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం. పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా లలితా మహాత్రిపుర సుందరీదేవిని పూజిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితా అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ఒక వెంపు లక్ష్మీదేవి, ఒక వెంపు సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ వీడియోని మేమే చేసామండి. లలితా అమ్మవారి యొక్క వీడియో మీరు చూడాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, చూడండి. చూస్తున్నారు కదా, అమ్మవార్లు ఇద్దరూ సేవలు చేస్తూ ఉండగా లలితా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. నేను లలితా అమ్మవారిని బంగారు పుష్పాలతో పూజిద్దామని తీసి పెట్టుకున్నానండి. అంటే అష్టోత్తరంలో ఒక్కొక్క పువ్వుతోటి పూజ చేసుకుంటాను. ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమః. ఓం హిమాచల మహావంశ పావనాయే నమః. నేను ఒక్కొక్క పువ్వుతోటి లలిత అష్టోత్తర శతనామావళి పూజ చేసుకున్నానండి. లలితాదేవి అష్టోత్తరం పూర్తయిన తర్వాత నేను అమ్మవారిని లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ చేసుకుంటానండి. లలితా సహస్రనామం చదువుకునే ముందు నేను లలితాదేవి మీద ఒక పాట పాడుకుని తరువాత అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజ చేసుకుంటాను. లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా, మనసారా అమ్మను కొలిచి పూజలు చేద్దామా, ఆహ్వానిద్దామా, అజ్ఞపాద్యాలిద్దామా, సింహా
పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తిని జయకిర నైవేద్యమిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరిదమా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా నవరాత్రులలో దసరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి నవరాత్రులలో దసరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగువుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి శ్రీ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశమందే భక్తుల బ్రోచునట లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా పాట పాడుకున్న తర్వాత అమ్మవారికి ధ్యానం చేసుకుని లలిత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నానండి సహస్రనామాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల లలిత సహస్రనామంతో అమ్మవారిని పూజించుకున్న తర్వాత నేను నిత్య పూజ చేసుకునే దేవుడికి కూడా పూజ చేసుకున్నాను. అమ్మవారిని పుష్పాలతోటి అలంకరించుకున్న తర్వాత అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. సింహాసనంలో ఉన్న అమ్మవారిని బంగారు పుష్పాలతో పూజించుకున్నాను. చూశారు కదా పసుపు ఎరుపు పసుపు ఎరుపు పసుపు అంటే ఒక మెట్లలాగా వచ్చింది. చూసారా పువ్వులతోటి మెట్లలాగా ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇది నేను నిత్య పూజ చేసుకునే దేవుళ్ళని ఈ మందిరంలోనే ఉంటారు.